కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలో సిపిఐ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ చిత్రం ఉన్న పేపర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు కనీసం కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించలేకపోతున్నాయన్నారు. ఆసుపత్రిలో బెడ్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. వ్యాక్సిన్ ఇవ్వలేని దుస్థితిలో ప్రధాని మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికే వేలాది మంది కరోనాతో మరణించారని, ఇంకా ఎన్ని మరణాలు జరగాలని ప్రశ్నించారు. అదేవిధంగా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి కరోనాతో మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధాని ముఖ్యమంత్రి కరోనా పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టేదానికి జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ నిరసన తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా వారి చిత్రపటాలను కూడా దగ్ధం చేస్తూ ఉంది. గతంలో మీరు కరోనాని కట్టడి చేసేదానికి కరతాళ ధ్వనులు చేయండి, లేదా కొవ్వొత్తులు పెట్టండి, లేదా మీ యొక్క పల్లెలు కొట్టండి అని చెప్పనని వింత వింత స్లోగన్లు ఇచ్చారు. కానీ ఈరోజు 4 లక్షల కేసులు ఈ యొక్క భారతదేశంలో వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 22,000 కేసులు వస్తూ ఉన్నాయి. మరి మరణాలు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున నెల 50,000 మరణాల వరకు కూడా ఉంటాయని చెప్పనని శాస్త్రజ్ఞులు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా ఇంతవరకు కూడా కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందులో భాగంగానే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మరి ఇలాంటి విపత్తులో ఈ విపత్తును ఆదుకునేదానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి నిధులు ఇచ్చి విస్తృతంగా ఈ యొక్క వైద్య సిబ్బందికి వేతనాలు ఇచ్చి, లేదా పడకలు ఏర్పాటు చేసి వాళ్ళకి వెంటిలేటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఏర్పాటు చేసి ఆ విధంగా వైద్యం అందించాలి. కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. ఆఖరికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తామన్నా డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాలకు పోయే పని లేదు, పోయేదానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వరు, వాళ్ళకి వేతనాలు ఇవ్వరు. గతంలో పెట్టుకున్న టెక్నీషియన్లకు కూడా జీతాలు ఇవ్వలే. మరి ఈరోజు బెడ్లు దొరకనటువంటి పరిస్థితి, ఎక్కడ వాళ్ళు తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. కరోనా రోగులకు మరి పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. ఎక్కడెక్కడ కూడా అనంతపురంలో మరి వాళ్ళ డాష్ బోర్డులో చూస్తేనేమో ప్రతిరోజు బెడ్లు ఖాళీ ఉన్నట్లు చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో బెడ్లు ఖాళీ ఉన్నట్లు చూపిస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలోనూ మిగతా చోట్ల ఎక్కడ కూడా బెడ్లు ఖాళీ లేవు, అన్నీ భర్తీ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కొత్త రోగులు చేర్చుకునే పరిస్థితి లేదు. అయినా డాష్ బోర్డులో మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టులో అబద్ధాలు చెప్తారు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు ప్రచారం చేయమని మీడియాకి చెప్తారు. మీడియాతోనే ఏదైనా వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బట్టబయలు చేసి రాస్తే మీడియాను కూడా అనుమతించుకోకుండా, మీడియాను కూడా రానివ్వకుండా గెంటేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఒక నియంత పాలన చేసి ప్రజలు చంపుతూ ఉన్నారు. శత్రు దేశాలు ఇంతకుముందు ప్రజలు చంపుతూ ఉండే, శత్రు దేశాల దాడుల వల్ల ప్రజలు చనిపోయేవాళ్ళు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నిర్లక్ష్యాల వల్ల ప్రజలు కోకొలలుగా చనిపోతూ ఉన్నారు.